లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర్ రెడ్డికి బిడ్డగా, నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమల్ మడుగులో పుట్టాను. అవును, అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి పెట్టినిల్లు. థ్యాంక్ యూ. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది, మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ, మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్తన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. జగన్ వదిలిన బాణంగా మీరు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొక రోజు వస్తే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. అ ఉమెన్ ఈస్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్. ఐ హావ్ మేడ్ అ కాన్షియస్ చాయిస్ టు వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, బికాస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు.